చేతిలో కంకి చీపుర్తో నా ఎంకి కొడుకు పెద్దోడైనప్పటి నుంచి గుడ్ నైట్ తప్ప మిడ్ నైట్ కరువైంది మిడ్ డే అన్న వర్క్ అవుట్ చేసుకుందాం గజ్జలు కల్లు కల్లు మంటుంటే నా మనసు గిల్లు గిల్లు అంటుంది ఆ వాతావరణం వెచ్చగా ఉంది నా మనసు పచ్చిగా ఉంది మరికలా ఉంది వదలండి అరుపు ఎవరిది మీ పెళ్ళాంది అంతకు ముందు అరుపు నాది అంటే నువ్వు నా పెళ్ళాను కదా కాదు కొత్తగా వచ్చిన పని మనిషిది అప్పుడే డౌట్ వచ్చింది వాటేసుకుంటే నీకంటే వాటంగా ఉందేంటా చాలు నోరు మూయండి ఏదో కళ్ళు కనపడకలా చేశారులేవే అంటే ఐగర్ గుడ్డోడా చిచి ఈ రోజు మట్కే గుడ్డోడు అదేంటమ్మా ఈ చిత్రంగాను అదో పెద్ద కదలేవే వెనకడికి మావాడు పిచ్చి ఆసుపత్రిలో కాంపౌండర్ గా పని చేస్తున్నప్పుడు ఓ పేషెంట్ కోపం వచ్చి ఎనపరాడి తీసుకుని నెత్తి మీద ఫట్ బ్లడ్ క్లాట్ ఆ క్లాటైన రక్తపు గడ్డ రక్తంతో పాటే శరీరం అంతా తిరుగుతోంది ఏ రోజు ఆ రక్తపు గడ్డ ఎక్కడ ఆగిపోతే ఆ రోజు ఆ పార్ట్ పంచేది ఈ రోజు ఎఫెక్ట్ లక్కీగా కన్ను అందుకే కన్ను మిన్ను గానక ఇక నుంచి బోర్డు చూసుకో పంచేసుకో ఇక నుంచి ఇలా పప్పులో కాలేయకూడదు నా మీద కూడా చేయేయకూడదు నువ్వు వెళ్ళి మంచి కాఫీ పట్రా అలాగే రేయ్ ఈలోగా మనం మొక్కజొన్న పొత్తు పంచుకుందాంరా 50-50 ఇదిగో మనం ఈ పొత్తు ఇలా పంచుకుంటున్నాం మన కొడుకులు ఏం పంచుకుంటున్నారు ఏంటిది థాంక్స్ ఏమా ఏం కావాలి సార్ నా పళ్ళు కావాలా ఎన్ని కావాలి నాకేం తెలియదు సార్ వాళ్ళు కొట్టమంటాను ఏ మీరే కొట్టొచ్చుగా పాప అతని చేత ఎందుకు కొట్టించడం అతని చేతులు లేపెట్టం దరిద్రుడా నీచుడా చండాలుడా నికృష్టుడా కుక్క మగమాడా పంది మగమాడా చెత్తనాయాలా నీ బతుక బతికంటరా అన్నం తిన్నా గడ్డి తిన్నా నీ అమ్మ కట్టమాడా తిట్లు బాగున్నాయి అక్కడ అమ్మ బదులు అక్క చేర్చు ఇంకా బాగుంటుంది మసాజ్ బాగుందయ్యాడు పశు కంటే తీర్చండి ఏమండి వీడికి ఏం చేసినా కోపం రాదండి కోపం ఎందుకు రావాలయ్యా ఎందుకా వీడికి ఎవడైతే కోపం తెప్పిస్తాడో వాడు బిల్లీడు కడతాడు ఏంటండి మళ్ళీ చెప్పు వీడికి ఎవడైతే కోపం తెప్పిస్తాడో వాడు బిల్లీడు కడతాడు కోపం తెప్పిస్తే కదా అని మందంతా తెగదాగేశాం ఏం చేసినా ఇది కోపం రావట్లేదు తాగిన మందంతా దిగిపోయింది బిల్లు కడతాను మా దగ్గర డబ్బులు సో ఎవడు కోపం తెప్పిస్తే వాడు బిల్లు ఈయన కడతాడన్నమాట అవును ప్రాబ్లం సాల్వ్డ్ నేను తెప్పిస్తా వెల్కమ్ సార్ మన పేరేంటి కూల్ బాస్ ఏంటి కూల్ బాస్ కూల్ బాస్ ఏంటి కొలంబస్ ఏంటి అలాగే కూల్ బాస్ అన్నమాట ఓహో జనరల్ గా మనకి ఏ టైమ్స్ లో కోపం వస్తుంటుందండి కోపం అంటే ఏమిటి అది బస్సు ట్రైన్ లాగే ఓ టైం కి వస్తూ ఉంటుందా కోపం అంటే బార్ మూసేసే టైం అయిందండి మీకు పెగ్గ మందు కావాలండి వాడు ఏమన్నా అన్నాడండి మీరేం చేస్తారు నేను సేఫ్టీకి ఎప్పుడు ఒక క్వార్టర్ జేబులో పెట్టుకుంటాను మీరు ఆటోలో ఇంటికి వెళ్ళారు సార్ మీటర్ 30 రూపాయలు అయింది సార్ వాడు 70 రూపాయలు అడిగాడు సార్ అప్పుడు మీరు ఏం చేస్తారు సార్ వాడు ఎంత అడిగినా నేనే ఫీల్ అవను ఏ ఏమిటి మీటర్ ఎంత అయినా అవనవ్వండి ఎక్స్ట్రా ఎంత అయినా చెప్పరావండి నాకు ఒక్క రూపాయి కూడా ఇచ్చి అలవాట్లేదుగా అదేంటి నాకు డబ్బులు ఇచ్చి అలవాట్లేదని కూల్గా చెప్పేస్తాను నాలుగు పీకితే రోజు అలాగే జరుగుతుంటుంది నాలుగు కొడతారు పోతారు దాంతో బాకీ తీరిపోతుంది అబ్బో ఎవరో ఏంటి అడిగేవాడు కోపం తెప్పించేలా ఉన్నాడు ఈయన పొద్దున్న నుంచి ఇదే వరుస బిల్లు బీపీ పెరుగుతుంది తప్ప సార్ అసలు మీరేం చేస్తుంటారు పొద్దున్నే లేస్తాను కూల్గా ఓ రెండు పెగ్గలు వేసి టిఫిన్ తినేసి పడుకుంటాను మళ్ళీ ఎప్పుడు లేస్తారు మధ్యాహ్నం లేచిపోతాను కూల్గా ఓ రెండు బీర్లు వేసి భోజనం చేసి పడుకుంటాను ఓహో ఆఫ్టర్ సాయంత్రం లేస్తాను కూల్గా బార్కు వస్తాను 10-12 పెగ్గలు వేసి ఓ ఆటో ఒకటి చూసుకుని ఇంటికి వెళ్ళిపోయి 4 దెబ్బలు తినేసి పడుకుంటాను అంటే లేచి తాగుతారు తాగి పడుకుంటారు ఇంకేం చేయరు ఏ మధ్యలో టిఫిన్లు భోజనాలు చేస్తూనే ఉన్నానుగా సార్ పొద్దుటే లేచి మీరు పెగ్గ మందు తాగాలండి మీ ఆవిడ మందు బాటిల్ దాచేసిందండి మీరేం చేస్తారు
మా ఆవిడ మందుబాటిలా చేస్తున్నారు మీకు ఎలా తెలుసు కరెక్ట్ తన అలాగే చేస్తూ ఉంటుంది ఓహో అందుకే నేను నాలుగే చోట్ల దాస్తూ ఉంటాను ఏదో ఒకటి తీసుకు తాగుతూ ఉంటాను ఒరే చెత్తనాయాల ఒరే మధ్యాహ్నం నువ్వు తాగే సేవలా పడున్నావురా ఫోన్ రింగ్ అయిందిరా ఎత్తేవురా రాంగ్ నంబర్ రా ఇలాగ పది సార్లు జరిగిందిరా ఏం చేస్తావురా నేను పడుకున్నాక ఫోన్లు తీయను పడుకునే ముందే ఫోన్ తీసి అవతల పడేసి పడుకుంటాను జీవుడు ఎత్తులు లేదా ఇదిగో ఈ పచ్చడి ఎత్తనరా తిను తిను తింటాం ఇదిగో ఇది కూడా తిను 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 మంటగా ఉంది ఎక్కడో మండుతోంది అన్నారనే కదరా ఏదైనా మాట్లాడండి ఎందుకు టైం వేస్ట్ చేస్తారు మాట్లాడుతున్నా నువ్వు ఎందుకు కోపడతావు ఎవడు కోపడ్డాడు అంట వీడు కొడతావా ఎవడు కొడతాడు మంట కారం కోపం వచ్చింది తెలుసా నీకు అది కళ్ళు ఏర్పడిపోయింది కోపం వచ్చినోడికి కళ్ళు ఏర్పడతాయి కోపం అంటావు ఏమిటి ఇది మంట కారం కదా తిండంతో కళ్ళు చెయ్యమని కళ్ళు ఎర్రబడి మంటలు అది మెల్లిగా చెప్పొచ్చు కదా ఎందుకలా అరుస్తావు ఏ ఆవిడ అరిచాడు అది అరుపు కదా ఏ అరిచాను అంటావేంటి అదిగో అరుపు అదే కోపం ఏ ఇది కోపం కాదు అరుపు కోపం అరుపు కోపం అరుపు అరుపు కోపం కాదు కోపం అరుపు కోపం అరుపు అరుపు కోపం అదిరా అదిగో కోపం ఒప్పుకున్నావు కోపం ఒప్పుకున్నావు నువ్వు కోపం ఒప్పుకున్నావు కోపం 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 కాదని కోపం అన్నారు అంత కోపం వస్తుంది నాకు వచ్చింది కదా కోపం ఒప్పుకున్నావు కదా కోపం ఒప్పుకున్నావు ఏంటి ఆ బిల్లు కట్టు కోపం వస్తే బిల్లు కట్టు అసలే నాకు ఎసిడిటీ పచ్చిమిరపకాయలు తినిపిస్తావా నేను చచ్చిపోతే మళ్ళీ దీన్ని ఏమంటారు దీనికి కోపం అంటారు అయితే అందుకే కోపం వస్తే బిల్లు కడతానన్నావు కాబట్టి బిల్లు కట్టు మేము తెల్లవారు తాగుతాం బిల్లు కట్టు రండిరా కడతానులే రండిరా Thank you.